పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మనం ఈ న్యూ ఇయర్ కోసరం చక్ర పొంగలి, పెసరపప్పు పరోత, పనస పండు కొబ్బరి పాయసం, మామిడికాయ పచ్చడి, మినపప్పుల బోండా చేయబోతాము. ఇది అన్నీ మనం దేవుడు మొక్కేదాని కోసరం చేయబోతాము. రెండే ఎట్ట చేసి చూద్దాం. ముందు వచ్చి మనం చక్ర పొంగలి చేయబోతాము. దాని తర్వాత బియ్యం, కొబ్బరి, దాంట్లోనే పనస పండు వేసి పాయసం రెడీ చేయబోతాము. దాని తర్వాత చూస్తేంట పెసరపప్పు పరోత, మళ్ళీ మామిడికాయల పచ్చడి, మినపప్పుల బోండా చేయబోతాము. నేను వచ్చి మినపప్పు ఒక అరగంట చేపలు ముందే వచ్చి నానబెట్టి ఎత్తి పెట్టి ఉండాను. అన్నీనే రెడీ చేసి పెట్టి ఉండాను. మనం ఒకటొకటిగా చేస్తాం. ఇప్పుడు వచ్చి మనం చక్ర పొంగలి చేయబోతాము. ఆ చక్ర పొంగలికి చూసిరింట కొలత ఎట్టని చూసిరింట 180 గ్రాములు వచ్చి నేను పచ్చిబియ్యం ఎత్తుండాను, ఒక టంబ్లరు. దాంట్లో సాహం వచ్చి పెసరపప్పు ఎత్తుండాను, 1:2 లాహా. ఇప్పుడు వచ్చి మనం ఏం చేయబోతామంట, పెసరపప్పుని ముందు వేయించుకుంటాం. బాగా వేయించుకోండి, వాసన వచ్చేదాకా వేయించుకోండి. అంత లోపల మనం బెల్లం వేసి నీళ్ళు పోసి పెట్టి ఉండాను. ఆ బెల్లం వచ్చి మనకు కరుగుతనే చాలను పొంగలికి. బియ్యం చూస్తేంట నేను ఒక 150 గ్రాములు దా బియ్యం ఎత్తుండాను, పచ్చిబియ్యం. బాగా బెల్లం వచ్చి మనకు కరుగుతనే చాలను. బియ్యం వచ్చి ఒక టంబ్లర్ బియ్యం ఎత్తుండాను. దీని వచ్చి ఒక 2-3 సార్లు మనం శుభ్రంగా కడుక్కుంటాం. ఒక టంబ్లర్ బియ్యానికి 4 టంబ్లర్ నీళ్ళు పోయివాల. అలాగనే పెసరపప్పు వచ్చి మనం 1/2 టంబ్లర్ ఎత్తుండాము, దానికి 2 టంబ్లర్ నీళ్ళు పోయాల. సో 6 టంబ్లర్ మనం నీళ్ళు పోసుకున్నాల. బియ్యం కడిగేసి తిని ఇప్పుడు పెసరపప్పు కూడా బాగా వేయించైంది. ఇది ఒక్కొక్కసారి మనం కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకుంటాం. 2, 3, 4, 5, 6 దీని వచ్చి కుక్కర్లో పెట్టి మనం ఒక 3 విసులు విడిచి దింపుకుంటాం. ఒక 3 విసులు విడిస్తేనే చాలు. ఇప్పుడు 3 విసులు అయిపోయింది. బాగా పప్పు బియ్యం రెండునే బాగా ఉడిగిపోయింది చూడండి. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు పోసుకుంటాం. బెల్లం కరిగిపెట్టి మనం నీళ్ళు ఎత్తి పెట్టుండాము. బాగా అది మొత్తం వేసి కలుపుకండి. దీంట్లోనే వచ్చి మనం కొబ్బరి 1-2 చెంచా వేసి అది కూడా మనం కలుపుకుంటాం. కొబ్బరి 2 చెంచా వేసుకోండి. ఇప్పుడు మనం దీనికి ఏలకలు 4 ఏలకలు నొక్కి పెట్టుండాను. దీన్ని వేసేసి తాలింపు పెట్టుకుంటా. ఇప్పుడు బెల్లం చూస్తుంటా నేను 180 గ్రాములు బియ్యానికి 300 గ్రాములు బెల్లం వేయాలి. చూడండి, 10 జీడిపప్పు ఉంటే చాలు. 180 గ్రాములు బియ్యానికి 300 గ్రాములు బెల్లం వేసుకొచ్చును. మీరు ఎక్కువ బెల్లం కావాలంటే తీపి కావాలంటే ఎక్కువ బెల్లం వేసుకొచ్చును, లేదు తక్కువ కావాలంటే మీరు కొద్దిగా తక్కువ చేసుకోవచ్చును. మీకు వచ్చి ఆ స్వీట్ ఎలా కావాలనో ఆ విధంగా మీరు బెల్లం యాడ్ చేసుకోండి. జీడిపప్పు చూడండి బాగా ఇది అయిపోయింది. ఇప్పుడు ద్రాక్ష వేసుకుంటాం. మనం నెయ్యి వచ్చి 25 ml పోస్తేనే చాలునే. బాగా కలిపిడుచుకోండి. చక్ర పొంగలి రెడీ అయిపోయింది. దేవుడు మొక్కేదానికి చక్ర పొంగలి రెడీ. అంచింది వచ్చి మనం పనస పండు పాయసం పెట్టబోతాము. కొబ్బరి వచ్చి నేను 1 ముద్ద ఎత్తుండాను. 1 గంట చేపలు వచ్చి 100 గ్రాములు పచ్చిబియ్యం ఎత్తి నేను నానబెట్టి ఎత్తి పెట్టుండాను. పనస పండు 1-2 ఉంటే చాలు. చూడండి, బియ్యం వచ్చి 1 గంట చేపలు నానింది. పనస పండు చూస్తుంట మీరు సన్నగా తరిగి వేసుకొచ్చును. అట్లేదంట బియ్యం కొబ్బరి నూరేటప్పుడు కూడా కూడవేసి మనం నూరుకొచ్చును. దాంతోనే బియ్యం వేస్తున్నాను. బియ్యం కొద్దిగా కరకర నూరిన తర్వాత మనం కొబ్బరి వేసుకొచ్చును. దీనిలోనే కొబ్బరి వచ్చి 4 చెంచా వేసుకోండి. వేసి మనం నూరి ఎత్తి పెట్టుకుంటాం. దీనిలోనే పనస పండు నూరుకొచ్చు. అట్లేదంట సన్నగా తరిగి కూడా మనం వేసుకొచ్చును. మనకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకొచ్చును. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోండి. మన నూరిన బియ్యం కొబ్బరి కొద్దిగా నీళ్ళు కూడా కడిగి పోసి బాగా సన్న మంటలు పెట్టి కలుపుతూ ఉండండి. దీంట్లో చూసినట్ట మనం ఏలకలు వేసుకుంటాం. 1-2 ఏలకలు నొక్కి వేస్తే చాలు. మళ్ళీ దీంట్లో కొద్దిగా వచ్చి మనం తురిమిన కొబ్బరి 1-2 చెంచా వేసుకుంటాం. బాగా కలుపుతూ ఉండండి. కొద్దిగా నీళ్ళు కూడా పోసుకుంటాం. బాగా గట్టి అయిపోయింది. దీంట్లో పనస పండు నేను సన్నగా తరిగిందని
వేసుకుంటాను. దీంట్లో వచ్చి మీరు బెల్లం అట్లేదట పంచదారం ఏది కావాలంటేనే మనం యాడ్ చేసుకోవచ్చును. నేను ఇప్పుడు బెల్లం వేస్తున్నాను, బాగా కలుపుతా ఉండండి సన్న మంటలు పెట్టి. ఇది వచ్చి చూసి తింటా మనం నిండా ఉడుక్క తాగేదాన్ని కాబట్టి మన ఫ్రిడ్జ్లో పెట్టి తాగి తింటా బాగా చల్లగా నిండా బాగుండు పాయసం. బాగా కలిపిడుచుకోండి, ఉరిగట్ట ఒక తెల్లు వస్తేనే చాలు. ఇప్పుడు దీన్ని కూడా మనం జీడిపప్పు ద్రాక్ష వేసి తాళం పెట్టుకుంటాం. జీడిపప్పు ఒక 5 ఉంటే చాలు, 5-6 ఉంటే చాలు. ద్రాక్ష వేసుకుంటాం, ద్రాక్ష ఎక్కువ ఇవ్వాలి పాయసానికి, జీడిపప్పు తక్కువ ఇవ్వాలి. అయింది చూడండి, బియ్యం కొబ్బరి పనసపండు వేసి మనం పాయసం రెడీ చేస్తాము. పనసపండు పాయసం రెడీ. అంచింది మనం పెసరపప్పు రవ్వ చేయబోతాము. పెసరపప్పు నేను గరగంట చెప్పులు నానబెట్టి ఎత్తి పెట్టున్నాను. దీని కాబట్టి మనకు ఆ గ్రీన్ కలర్ పెసరపప్పు ఉంటా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ పప్పు పెట్టిదా ఇప్పుడు పరోత చేయబోతాను. ఇది వచ్చి మనం ముందు నూరుకుంటా. దీంట్లో వచ్చి ఒక 2 పచ్చిమిరపకాయ, ఒక చిన్న ముక్క అల్లం వేసి ఉండాను, కొత్తిమీర ఆకు, ఇదన్నీ వేసి నూరి ఒక తట్ల వేసుకోండి. దీనికి కొద్దిగా ఉప్పు వేసేసి ఒక 200 గ్రామ్ వచ్చి గోధుమ పిండి వేసుకుంటా, నల్ల జీలకర్ర వంట వేసుకోండి. ఇది అన్నీ చేరి బాగా మన చపాతీ పిండిలాగా బాగా పెసరుకునాల. చూడండి బాగా కలుపుకోండి. నీళ్ళు వద్దు అంటే దాంట్లోనే నీళ్ళు ఉంటుంది, నీళ్ళు కావాలంటే మనం చల్లుకుంటా. అంటే నీళ్ళు వద్దు, ఇదే సరిగా పోను మనకు పిండి పెసరేది. చూడండి ఇదే కరెక్ట్గా ఉంటుంది, అంటే కొంచెం హార్డ్గా ఉన్ను. ఒక 5 అంటే 10 అట్లనే పెట్టేస్తాం. చూడండి 10 అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిన్న వంటకా వేసుకుంటా, వేసేసి చేతిలోనే బాగా ఇది చేసుకోండి. చూసారా ఈ విధంగా తట్టేసి రుద్దుకోండి, చపాతీలాగా బాగా రుద్దేసి మనం ఇది వచ్చి చూస్తుంటే మీరు పూరిలాగా డీప్ ఫ్రై చేసి కూడా మనం ఎత్తి పెట్టుకోవచ్చును, లేదంటే దోశ రాయలు వేసి చపాతీలాగా కాల్చుకోవచ్చును. చపాతి మీకు ఏ షేప్ కావాలనో దాన్ని తగినట్టు ఆ సైజ్కి మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా ఒక మూత పెట్టి ఇప్పుడు నూనె పోసి మనం కాల్చి ఎత్తి పెట్టుకుంటాం. తిప్పేసుకోండి, 2 వైపులోనే ఉడకాలి. మెల్లిగా నూనె పోసి బాగా ఉడికిన తర్వాత మనం ఎత్తి పెట్టుకుంటా. ఆ విధంగా ఎక్కువ ఎట్టించేసుకుంటా, 2 వైపులను తిప్పివేసి నూనె పోసి కాల్చి ఎత్తుకోండి. రుచి అయిన పెసరపప్పు పరత రెడీ. అంచింది మనం చేయబోయేది మామిడికాయ పచ్చడి. దీన్ని చూస్తుంటే మనం నలుపు జీలకర్ర వేయబోతాము. ఆవాలు, నలుపు జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ వచ్చి మనకు ఒక ఫ్లేవర్ ఇచ్చిన. ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసి, మామిడికాయ వేసి, మళ్ళీ మామిడికాయ బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం వేసి చేయబోతాము. రెండు మనం ఎట్ట చేసి చూద్దాం. దీనికి వచ్చి ఒక మామిడికాయ ఎత్తుండా నేను. చూసారంట మామిడికాయ వచ్చి బాగా ఫ్రెష్గా ఉండాలి, నిండా ఈ విధంగా ఉండాలి, నిండా పండినట్ట ఉండకూడదు. బాగా మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటా మామిడికాయని. ఈ విధంగా మీరు తరిగి పెట్టుకోండి, చాలా ఫ్రెష్గా ఎత్తుకోండి, పండిన మామిడికాయ వద్దు. ఇప్పుడు తాలింపుకు ఒక 4 చెంచా నూనె పోసుకోండి, ఒక 1/2 చెంచా ఆవాలు, మళ్ళీ కొద్దిగా నలుపు జీలకర్ర వేసుకుంటాం మనం. బాగా ఆవాలు వేసిన తర్వాత మనం జీలకర్ర వేసుకుంటాం, నలుపు జీలకర్ర, అది ఒక 1/2 చెంచా ఉంటే చాలును. చిల్లీ ఫ్లేక్స్, ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, దాంట్లోనే వచ్చి మనం మామిడికాయను వేసుకుంటా. నేను వచ్చి నేటికి 2 మామిడికాయ ఎత్తి బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టి ఉన్నాను. దీంట్లోనే వచ్చి మనం మసాలాస్ అన్నీ వేసేసి మనం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. దీనికి సరిపడిన ఉప్పు, పసుపు, ఒక 1/2 చెంచా మిరపొడి వేస్తున్నాను. బాగా అన్నీ మొత్తం కలిసేటా కలిపిడుచుకోండి. కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేస్తాం. ఒక 10 వచ్చి మనం సన్న మంటలోనే పెట్టి ఉడకబెట్టుకుంటాం.
మూత పెట్టేయండి. ఇప్పుడు మనకు చిత్ర నెల అంటే మనకి జ్ఞాపకం వచ్చేది మామిడికాయల, అంటే ఇది వచ్చి మనకు మామిడికాయ సీజన్. అన్ని జాగలనే మామిడికాయ బాగా నిండా దొరుకును. అప్పుడు వచ్చి మనం ఏం చేయాలంట, మామిడికాయ పచ్చడి, మళ్ళీ మామిడికాయ వరుగులు, మామిడికాయ పిక్కల్, ఈ విధంగా మామిడికాయల మనం ఒక చిన్న చిన్న రెసిపీగా మనం చేసి పెట్టుకున్నాల. మామిడికాయల వచ్చి ఔషధ గుణాలు కూడా ఉంటుంది. వరుగులు మనం మామిడికాయ వరుగులు పెట్టి పులుసు పెట్టవచ్చును, చాలా టేస్ట్గా ఉన్ను. మనం వచ్చి ఇప్పుడు చేసేది మామిడికాయ పచ్చడిదా. మామిడికాయకు వచ్చి బెల్లం వేయవచ్చును, అంటే కొద్ది మందులు చూసింటే ఆ పంచదారం కూడా వేస్తారు. అంటే మన నెట్టికి బెల్లం వేసిదా మనం మామిడికాయ పచ్చడి చేయబోతాము. అంటే మామిడికాయ బాగా ఉడకాల. చూడండి బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. బాగా సన్న మంటలోనే ఒక 5 నిమిషం పెట్టండి, దాంట్లోనే నీళ్ళు విడిచును. చూడండి ఇంకో 5 నిమిషం మనం తెల్లిన తర్వాత మనం ఎత్తి పెట్టేస్తాం. ఇప్పుడు వచ్చి కొన్ని మందిలు ఉల్లిపాయ వేసి చేస్తారు. ఉల్లిపాయ వేసి చేస్తా నాటికే మనం తినేయాలా లేదంటే బాగుండదు. సో ఉల్లిపాయ వేయకుండా చేస్తా ఒక 2 రోజులు పెట్టి తినవచ్చును. దీన్ని ఒక బౌల్లో మార్చుకుంటా. రుచి అయిన మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు అంచింది మనం చేయబోయేది మినపప్పు బోండా. మినపప్పు వచ్చి నేను ఒక 2 గంటల చేపల ముందే నానబెట్టేసి తిని, దీనిలో చూసింటా మనం పచ్చిమిరపకాయ ఒక అల్లం ఒక 2 ముక్క అల్లం వేసి నూరి ఇట గిల్లి గిల్లిదా నూనెలు వేయపోతాము. నిండా సులభంగా చేయవచ్చును. రెండు మనం ఎట్ట చేసాను చూద్దాం. నేను వచ్చి ఇప్పుడు మినపప్పు బాగా శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటల చేపలు నానబెట్టి ఎత్తి పెట్టుండాను. ఒక 100 గ్రాం పప్పుదా ఎత్తుండాను. ఈ నీళ్ళు మొత్తం బాగా వడకట్టేసి దాంట్లో అల్లం ఒక 2 ముక్క ఉంది మిక్సీ జార్లో, మినపప్పు కొద్దిగా ఉప్పు వేసుకోండి. నూరి ఎత్తైంది, దీన్ని ఒక గిన్నెలో వేసుకుండా దీంట్లోనే వచ్చి మనం పచ్చిమిరపకాయ వేసుకుంటాం. 10 మిరియాలు ఎత్తి నొక్కి పెట్టుండాను, అది కూడా దీంట్లో వేసుకుంటాం. బాగా క్రష్ చేసి మనం మిరియాలు వేసుకొచ్చును పచ్చిమిరపకాయ. ఇది అన్నీ చేత్తనే ఒక 2-3 మినిట్స్ బాగా చేత్తనే కలుపుకోండి. అప్పుడు వచ్చి మనకు బోండా బాగా మురుమురుని వస్తుంది. చూడండి బాగా కొట్టుకోండి. ఇప్పుడు నూనె కాంగిపోయింది. నూనె కాంగిన తర్వాత మనం చేతిలో బాగా నీళ్ళు తడుపుకుని అట్నే గిల్లి గిల్లి మనం వేసుకుంటాం. చూసారా ఈ విధంగా పిండిని గిల్లి వేసుకోండి. ముందు వచ్చి మనం సన్న మంటలో పెట్టుకున్నాల, దాని తర్వాత బాగా హై ఫ్లేమ్ పెట్టుకోండి. అంతదా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి మీకు ఈ విధంగా వద్దు వడలాగా కావాలంటా కూడా మనం వడలాగా తట్టి వేసుకొచ్చును. చూడండి దేవుడికి మామిడికాయ పచ్చడి, పనసపండు, కొబ్బరి వేసి పాయసం బాగా గట్టిగా అయిపోయింది. మనం అట్నేదా పెట్టాలి ఆకుల. దాని తర్వాత చక్కెర పొంగలి 3 తీపి చేసి ఉండాము. చక్కెర పొంగలి, మామిడికాయ పచ్చడి, పనసపండు, కొబ్బరి వేసి పాయసం. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.